హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మనకి చాలా ప్లేసెస్ కవర్ అయినాయి. ఇవన్నీ కూడా న్యాచురల్ ప్లేసెస్, అలాగే సౌండ్ కూడా ఒరిజినల్ సౌండ్ నుంచి చేసాను వీడియో సౌండ్. ప్రస్తుతం మా ఫ్రెండ్స్ అందరు కలిసి కొండ ఎక్కుతున్నాం, చూడండి ఫ్రెండ్స్ సరదాగా. ఈ కొండ అలా ఎక్కడ చూపిస్తున్నాం మేము, మీరు తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మొన్న ఆదివారం మేము మా ఫ్రెండ్స్ అందరు కలిసి సేతుపల్లి బాపనమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం. అలా టెంపుల్ అయితే మనకి చాలా బాగుంటుంది. అలాగే అక్కడ అన్ని కూడా కొండలు మొత్తం అన్ని కూడా చుట్టూ ప్రకృతి అన్ని కొండలే. అలాగే మేము ఏం చేసామంటే అలాగే టెంపుల్ దగ్గర అయితే మనకు ఆల్రెడీ భోజనం వండుకోవడానికి సెట్స్ ఉన్నాయి. కానీ కొంచెం అందరికి వెళ్ళిన తర్వాత 4-5 మామిడి చెట్లు ఉన్నాయి మాకు, కొంచెం లోపలికి వెళ్తే కనుక అక్కడ మా భోజనం ఏర్పాటు చేసుకుని ఉండడానికి. ఈ లోపల మనం ఫ్రెండ్స్ అందరు కలిసి కొండ ఎక్కుదామని చెప్పి దగ్గరలో ఉన్న కొండ చూసుకుని ఏదో కొండ ఎక్కాం సరదాగా. ఆ కొండ అయితే మాకు చాలా బాగుంది అనిపించింది. మీరు కూడా చూడండి ఏ విధంగా కొండ ఉంది, అలాగే మనం ఏ విధంగా ఎక్కాం మేము. మీరు కూడా మాతో పాటు చూసి సరదాగా ఎంజాయ్ చేయండి. అలాగే ఇక్కడ మేము కొండ ఎక్కి దిగిన తర్వాత భోజనం చేసిన తర్వాత మరలా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అలాగే తర్వాత ఏమో ఇక్కడ మనకి రంపచోడవరం దాటిన తర్వాత అంటే ఇక్కడ నుంచి సేతుపల్లి నుంచి 15 కిలోమీటర్ లోపలనే మనకి రోప్ బ్రిడ్జ్ ఉంది. ఆ రోప్ బ్రిడ్జ్ కూడా మనకి చాలా బాగుంది, అది కూడా చూసాం. అలాగే మేము రాజమండ్రి పోయే దేవుపట్నం మండలం ద్వారా వెళ్ళాం. దేవుపట్నం మండలం ఏంటంటే మనకి పోలవరం ప్రాజెక్టు గురించి దేవుపట్నం మండలంలో అన్ని ఇల్లు కూడా ఖాళీ చేశారు. అంటే మనుషులు ఎవరు లేరు, ఇల్లు ఉన్నాయి తప్ప అక్కడ మనిషి ఒక్క మనిషి కూడా ఎవరు లేరు. అయితే వెళ్ళే దారిలో అది తగిలింది అనుకోకుండా మేము అది కూడా చూసాం. షాక్ అయ్యాం, అంటే ఇల్లు ఉన్నాయి కానీ ఇక్కడ ఎవరు మనుషులు లేరని చెప్పి షాక్ అయ్యాం. ఎవరో ఒకళ్ళు ఇద్దరిని అడిగితే కనుక వాళ్ళు అసలు చెప్పారు. అవి కూడా మీరు వీడియో చివరిలో చూద్దరు. కానీ ప్రస్తుతం మనం కొండ ఎక్కుతున్నాం, కొండ ఏ విధంగా ఎక్కువ చూడండి ఫ్రెండ్స్. పోనీ మీ కొండ చాలా దారుణంగా ఉందిరా. ఒక చిన్నమే జాయి దిగి వద్దు చిన్నమే. ఒరే చిన్నమే ఎందుకు నీకు ఎందుకు వచ్చారా మాయా? ఎక్కడ నువ్వు ఎక్కొచ్చు తమ్ముడు, పర్లేదు నీకు అంత స్టామిన ఒకసారి మొత్తం బ్రేక్ పడిపోద్ది. లేదు లేదు పర్లేదు. మా చిన్నమే కేటర్ మొత్తం మీద ఆడి పెట్టరు. అక్కడ రాగ ఇక్కడికి ఏం తమ్ముడు ఎక్కిను దిగాలంటే అలా దిగాలంటే అలాగే మనకి కొండ కొంచెం ఎక్కిన తర్వాత చూడండి నేచర్. ఈ నేచర్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ కొండ కూడా చాలా బాగుంది. ఇదివరకు మనకి ఇది సేతుపల్లి అన్నది రంపచోడవరం మండలం తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. ఇప్పుడైతే మనకి జిల్లా పేరు మారింది. ఇప్పుడైతే మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా ఇది. ఇక్కడ జిల్లా కష్టం అక్కడి నుంచి అప్పటి నుంచి అలాగుందా మనకు చెందలేదు. అప్పటి నుంచి అంటే మనం వెళ్ళిపోవడం మన పిల్లలు దుక్కింది మొత్తం వెళ్ళిపోలే. పొట్టది ఏంటి చూడు, వేసింది అడుగు పొట్ట రిస్క్ ఏమో బాబు. నేను కింద నుంచి వస్తాను అవును కదా పుట్టరా బాబు, ఇది ఎలా వచ్చా కానీ రిస్క్ కదా పొట్ట. జోడు అని అదరేమో నాకు తెలిసి జోడు పెట్టుకెళ్ళ అదే వేసుకు రాకుండా సరిపోతుంది రా. ఇది ఇది కూడా జాతకి ఎక్కలే జోడు ఉంటారు రిస్క్ ఎలాగనే. ఈ పక్క నుంచి వచ్చిచ్చారా ఈ కొండ విధంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. రాయి కూడా కొంచెం జారుతుంది, ఇది చాలా జాతకి ఎక్కాలి మనం. అలా కింద చూస్తే మనకి ఇదంతా కూడా ఇవన్నీ చెట్లే మొత్తం. మనకి ఒక అడవిలోకి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది మనకి. ఈ కొండే కానీ ఒక అడవిలోకి వెళ్తామన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. ఇవన్నీ కూడా కొండలు మొత్తం. పుష్పటల్ షూటింగ్ ఇక్కడ జరుగుతున్నట్టుంది. ఏంటంటే ఈ దగ్గరలోనే జరుగుతుంది రంపచోడవరం లొకాలిటీస్లో.
అది ఇక్కడ మనకి డిఫారెస్టేషన్ కూడా కొంత అయిపోయింది ఇక్కడ ఈ కొండలు అయితే. చూడండి నేచర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. వీడియో మీ అందరికి కూడా తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చితే కనుక తప్పకుండా మీరు ఒక లైక్ అండి ఫ్రెండ్స్. మామూలు కొండ ఎక్కారు కొంతమంది, వాళ్ళు జాయ్ తీరుతున్నారు. అనే జాయి దగ్గర ఎడకాలండి జారిపోతాం, ఎడకాల వద్దు కాదు ఎటకాలం వద్దు ఎటకాలం అడగడం. జాయి జాయి దగ్గర నారాయణ చాలా పక్క నుంచి ఉంది రాయలు గొడ కట్టదు రో బాబు, ఇది చాలా రిస్క్ లెవెల్ దే, ఇలా దిగితే చాలా కరెక్ట్ అలా రావు రే ఇద్దరు అలాగే వెళ్ళు నెక్స్ట్ రోజు నుండి వెళ్ళి అలా కంగారలేదు. మా ముసలి కూడా బాగా ఎక్కేట కొండ రిస్క్ రే లాంటి రే రిస్క్ రా బామద్రా అడ్డొచ్చాను పల్లది జాత్ జారింది ఏంటది పరది నేను తీసుకుంటా ముళ్ళిది దీని మీద అడ్డొచ్చేసింది మొత్తం. ఎలా వెళ్ళారా దూరే ఎత్తారా బావా వచ్చేస్తాను ఆ జాయి ఓయమ్మ చాలా వంగవలసి వస్తుంది ఇది బాగా బాగా ఎక్కువ ఉంది పొలమే అడిగి ఎక్కువ పెద్దది ఈ పక్క నుంచి వచ్చేచ్చా ఏ బాబోయ్ పాములు ఉంటావా మరి ఎందు బాగుంది రిస్క్ బాబోయ్ కొండెక్కారు చాలా కష్టపడ్డారు కుర్రలు అందరూ కొండెక్కి మొత్తం కుర్రలు బాగా సాధించారు కొండెక్కారు. మీరు ఎక్కిన పర్వాలేదు మొత్తం మా తా మా మాయ ఎక్కాడు చూడు చలగ్గని ఏమో మాయ సూపర్ నువ్వు సూపర్ హీరో ఫ్రెండ్స్. కొండ బాగుంది కదా. మేము స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చామంటే రాజమండ్రి రావడం జరిగింది. రాజమండ్రి నుంచి మనకి గోకర్ణ సెంటర్లో మనకి ఇక్కడ చికెన్ షాప్స్ ఉన్నాయి. ఈ చికెన్ షాప్లో మేము 2 కేజీలు చికెన్ తీసుకున్నాం. అలాగే మేము మటన్ అయితే మనకి 4 కేజీలు బయట నుంచి తీసుకొచ్చాం. ఇక్కడ మేము చికెన్ చేయించుకుని మళ్ళీ సేతుపల్లి బయలుదేరాం ఇక్కడి నుంచి. ఏమో మాయగా ఉడలేదు మా ఊరు చికెన్ కొట్టించాడు మాయా 12 కేజీలు చికెన్ కొట్టించాడు మొత్తం కదా.
ఈ విధంగా గోకూరం నుంచి మేము సేతుపల్లి రావడం జరిగింది. ఈ డీ సెంటర్ మనకి సేతుపల్లి అంబార్ టెంపుల్ ఇక్కడ ఉంటుంది. మేము ఏం చేసామంటే షెడ్స్ ఉంటాయి కానీ ఇక్కడ మేము కొంచెం ఎదరికి వెళ్ళి మనకి ఎక్కడ చెట్లు ఉంటాయని చూసుకున్నాం. ఎదరైతే మనకు కొన్ని మామిడి చెట్లు ఉన్నాయి అక్కడైతే మా వంట కార్యక్రమం మొదలెట్టాం. ఇదే మీరు చూస్తుందే ఇక్కడ దగ్గరలోనే మనకి మామిడి చెట్లు ఉన్నాయి. మేము తీసుకున్న ప్లేస్ ఇదే ప్లేస్. మేము వెతుక్కున్న ప్లేస్ చూసారు ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంది. కొంచెం ఎదురుకు వచ్చిందని మనకి లోపల రోడ్డు ఉంది. ఆ రోడ్డు నుంచి వస్తే మనకి ఈ విధంగా మామిడి చెట్లు ఉన్నాయి. ఇది చాలా పీస్ఫుల్గా ఉన్న ప్లేస్ కూడా. ఇక్కడ జాగే మా వాళ్ళు వంట వరకు కార్యక్రమం స్టార్ట్ చేశారు. క్లైమేట్ అంతే చేరుతా అలాగే పొద్దుగా పడరా ఇది బాగా ఉండరు కదా కావిడ వెళ్ళదురా తోడు ఏంటి పుదీరా. హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక మొక్క ఉల్లిపాయల్లో పంపేశాను ఎవరికి తెల్లనివ్వలేదు. అదే హాయ్ ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది కదా 9182542399. ఈ నెంబర్ మా ఫ్రెండ్ది బ్యాలెన్స్ చిన్న మనోడు ఇటువంటి ఫంక్షన్స్ అన్నిటికి కూడా మనోడు వంట బాగా చేస్తాడు. అలాగే ఇదే కాదు మనోడు క్యాటరింగ్ కూడా ఉంది ఇటువంటివి కూడా చేస్తారు. రాజమండ్రి సరౌండింగ్ ఏరియాస్ ఎవరున్నా సరే మనోడు నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు కూడా తీసుకెళ్ళచ్చు కావాలంటే ఇటువంటి పార్టీస్కి. అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విధంగా పోటీ పెట్టుకున్నాం. ఎవరైతే ఎక్కువ టైము ఇలా మన కొమ్మను పట్టుకుని కింద పడకుండా ఎక్కువ టైం ఎవరైతే వేలాడతారో వాళ్ళే సరదాగా విన్ అవుతారని అలా పెట్టుకున్నాం కాంపిటీషన్. సరదాగా జస్ట్ ఇంక 2 సెకండ్లు చేస్తా చబాస్ 143 రాజమండ్రి నగరం ఒక్కంపేట వాసు శాంతి గారు ఇది అలాగే ఇక్కడ మనకున్న తొండలు వేరు, ఇక్కడ తొండలు చూడండి కలర్ డిఫరెంట్గా ఉంది. బిర్యానీ రెడీ అయిపోయింది. తర్వాత బిర్యానీ అలాగే మటను అలాగే చికెన్ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము అందరూ కూడా స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. మార్నింగ్ అయితే కనుక వాళ్ళు చికెన్ పక్కన పెట్టి మా వాళ్ళని స్నాక్స్ మొదలెట్టారు చికెన్ తినడం, చికెన్ పీసెస్.
ఈ విధంగా అమ్మవారికి అంటే చెట్నే మనం అమ్మవారికి అనుకుంటాం కాబట్టి అమ్మవారికి ఇలా పూజ చేసి ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా మా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం జరిగిన తిండి కార్యక్రమం బాగుంటారా అంటే అక్కడగానే ఈ సాల్దీల చిన్న చికెన్ ఉండండి మరి మామూలుగా అయితే ఉండలేదు చాలా బాగుంది క్రిస్పీగా చాలా చాలా బాగుంది చికెన్ అయితే మేము ముందు చికెన్ ఫ్రై చేయించుకుని జాయి అందరూ కూడా తినడం మొదలు పెట్టాం చాలా బాగుంది చికెన్ అయితే ఈ జన్మే రుచి చూడటానికి ఫైనల్గా మేమందరూ కూడా ఫైనల్ ఫైట్కి వచ్చేసాం ఫైనల్ ఫైట్ అంటే ఏం కదండి బిర్యానీ చికెన్ మటన్ అన్నీ కూడా కలిపి ఒకేసారి లాగడం అయ్యో బాబురా ఎందుకంటే చూస్తున్నారు ఫ్రెండ్స్ మాతో పాటు కోతు కూడా భోజనం చేసింది ఈ విధంగా చిన్న ఉన్నామంట మాకే కాదు కోతు కూడా చాలా బాగా నచ్చింది మొక్కలేరా ముక్కలు ఎడుతున్నారు పక్కన పక్కన ఉల్లిపాయ ముక్కల ఉల్లిపాయ ముక్కల ఉల్లిపాయలు అంజుకుంటున్నారు ఓ దా దమ్మ దా దమ్మ దా తిను తిను మేమందరం భోజనం చేసిన తర్వాత ఫైనల్గా అమ్మవారి దర్శనానికి బయలుదేరాం ఇక్కడ కూడా కోతులు చాలా ఉంటాయి చేతిపిల్లన్నీ కూడా చాలా కోతులు ఉంటాయి నేను సరదాగా ఒక చిన్న కోతుల్ని ఆట పట్టిస్తున్నాను ఇదేప్పుడు ఆ కోతి అమ్మ వచ్చింది వెంటనే వెంటనే మన మీద జంప్ చేస్తాన్న ఫీలింగ్ వచ్చింది నాకు వెంటనే భయం వేసింది ఇటువంటి వెటకరాడు ఏం ఆడకండి సరదా వాళ్ళని చూడండి ఏం పర్లేదు వాటితో కామెడీ ఇటువంటి ఏం చేయకండి రిస్క్ అది అమ్మవారి టెంపుల్ చూడండి పేరు కదా పీగడి బాపనమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ ఇది చాలా ఫేమస్ ఎప్పటి నుంచో ఉంది టెంపుల్ మేమైతే థర్డ్ టైం వెళ్ళడం అది చూడండి మెయిన్ ఇది మనకి అంటే ఏ నెల ఏం జరుగుతున్న కార్యక్రమం అన్నీ కూడా లిస్ట్ ఉంది చూడండి అలా మనకి ఆలయ దర్శనం టైమింగ్ చూడండి
బాపన అమ్మవారికి జై. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే అమ్మవారిని అలా చూస్తుంటే కనుక ఆ విగ్రహం అన్నీ కూడా, అమ్మవారి తేజస్సు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉంటాయి, వాటికి ప్రసాదం కూడా అలాగా డైరెక్ట్ ఇస్తే తీసుకుంటాయి. తర్వాత మరలా మేము రో బ్రిడ్జ్ అని చెప్పాం కదా, అక్కడ బయలుదేరుతున్నాం. అమ్మవారి దర్శనం అయిపోయింది, రో బ్రిడ్జ్కి ఇప్పుడు బయలుదేరుతున్నాం. తర్వాత మేము సేతుపల్లిలో అమ్మవారి దర్శనం అనంతరం ఈ విధంగా మరలా మేము రంపచోడవరం దాటి రో బ్రిడ్జ్ కోసం బయలుదేరాం. లొకేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అక్కడ కూడా. మీరు చూస్తుంది రో బ్రిడ్జ్ మన సేతుపల్లి నుంచి రంపచోడవరం దాటిన తర్వాత మనకి ఇది వస్తుంది. దాదాపు 15-20 కిలోమీటర్ల లోపల మనకి తగులుతుంది. మనకి సేతుపల్లి నుంచి ఈ రో బ్రిడ్జ్ మనకి దాదాపు 15-20 కిలోమీటర్ లోపల మనకి డిస్టెన్స్ ఉంది. ఈ విధంగా ఉంటుంది మనకి. మనం నడుస్తుంటే ఆ బ్రిడ్జ్ ఊగుతుంది మనకి. ఇప్పుడు నేను నడుస్తున్నాను, ఊగుతుంది ఊగుతుంది చూడండి. బాగు తెగిపోని ఇప్పుడు మనం దేవుపట్ల మండలం బయలుదేరాం. అంటే అక్కడ ఇల్లు తప్ప మనుషులు ఎవరు లేరు. రాత్రి అయితే కానీ ఊరు ఖాళీ చేసేయాలని చాలా బాధరా. సొంత ఊరు ఖాళీ చేసేయాలంటే ఒరే నేరేడు పల్లి ఇగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇల్లులు తప్ప మనుషులు ఎవరు లేరు. ఇల్లులు కూడా ఆల్మోస్ట్ తెలిసి ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి గవర్నమెంట్ పడగొట్టినట్టుంది. వీళ్ళకి మరలా వేరే చోట ఇచ్చారంట ప్లేసెస్. అంటే ఇక్కడ అన్ని ఇల్లు ఉన్నాయి తప్ప మనుషులు ఎవరు లేరని చూసి ఇక్కడ ఎవరో ఒకరు ఇద్దరు వస్తే కనుక వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు ఈ విధంగా చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం దేవీపట్నం మండలం అంతా కూడా ఖాళీ చేయించారంట. ఇంట్లో దెయ్యం బాబీ చెప్పరా. ఆ విజువల్స్ చూడండి, అక్కడ చెట్లు చూడండి, అటు ఎలా మాడిపోయినాయో. అక్కడ వాటర్ ఫ్లో మొత్తం మీకు ఆ లెవెల్ నుంచి కూడా ఈ రెండు కొండల మధ్య నుంచి కూడా వాటర్ అనేది ఇంచుమించుగా ఒక 20-25 అడుగుల ఎత్తు మీద నుంచి అయితే వాటర్ ఫ్లో వెళ్తూ ఉంటుంది. దానివల్ల ఇక్కడ ప్రభుత్వం అంతా కూడా ఇక్కడ ప్రజలందరినీ ఖాళీ చేయించేసిన పరిస్థితి అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చుట్టుపక్కల ఈ వీధిలో ఏ వీధి చూసినా కూడా అక్కడ అటు చూడండి, మీకు అక్కడ అంగన్వాడీ కేంద్రం కనపడుతుంది. అది పాతది అంగన్వాడీ కేంద్రం, అదైతే పూర్తిగా నేలమట్టం అయిపోయి శిథిలావస్థకి వచ్చేసింది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం రమణయ్యపేట, అది రమణయ్యపేట అండి. ఇది మీరు ఊర్లో ఉండేవారండి
ఒరేయ్ వద్దా రే ఎందుకు వద్దే దా 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 ఎందే పంప చెట్లు కట్ట ఎలా చచ్చిపోయి తెలుసా మునిగిపోయాయి మునిగిపోయి చచ్చిపోయి ఇంత మునిగిపోద్ది ఎప్పుడు ఇంట్లో ఎంత పొలం ఉందో తెలుసా మునిగిపోయి అన్ని పొలం ప్రాజెక్ట్ అయితే మా తీవ్రాన్ని మునిగిపోద్దా బా ఇంకా ఈ రోడ్లు కట్ట ఇంకేం పని చేయాలి కానీ వీళ్ళందరూ వాళ్ళ సొంత ఊరు ఖాళీ చేసి మా అందరి కోసం వేరే చోటుకి వెళ్ళారు. మా అందరి కోసం అంటే ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కోసం వీళ్ళందరూ కూడా ఆ ఊరిని అలాగే వాళ్ళ ఇల్లుని కూడా సాక్రిఫైస్ చేశారని చెప్పాలి. ఒకవేళ వాళ్ళకి వేరే చోట ఇల్లు ఇచ్చినా వాళ్ళ సొంత ఊరు అన్నది ఇప్పటికి రాదు కాబట్టి ఇది చాలా బాధ. నాకు చాలా బాధ అనిపించింది మీరు ఎవరు లేకపోవడంతో. ఇక్కడ చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఈ ఇల్లు అన్ని కూడా దేవీపట్నం మండలం చిన్నరమణయ్యపేట గ్రామానికి సంబంధించినటువంటి ఇది గ్రామం గతంలో అయితే. ఇక్కడ అటు ఒక కొండ మీరు విజువల్స్ లో చూస్తే అటు సైడ్ ఒక కొండ మళ్ళీ సేమ్ ఇటు పక్క ఈ పక్క కూడా ఒక కొండ ఉంది. ఈ రెండు కొండల మధ్య నుంచి కూడా ప్రభుత్వం అయితే ఒక పోలవరం ప్రాజెక్ట్ ఏదో కట్టడానికి ఈ ముంపు ప్రాంతం అంతా కూడా ఖాళీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ స్థానికులు చెప్పే విషయం అయితే మొత్తం ఈ ఊరంతా కూడా గల్లంత కావడం వచ్చేసాడు. ఈయన యొక్క ప్రేమ కోసం ఈ దుర్గాదాసు మొత్తం ఈ ఊరిని చూడచ్చు. మీరు ఇక్కడేమో మొక్కలు ఉన్నాయి. ఏం మొక్కలు అంటే అన్ని ఒకే రకంగా ఉన్నాయి. పిచ్చి మొక్కలు జొన్ మీద అది గవర్నమెంట్ వెళ్ళిపోమంటే ఖాళీ చేసి పోలవరం ప్రాజెక్టు కోసం దేవపట్నం మండల వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఊర్లని వదిలేళ్ళారు. వాళ్ళకి ఒకవేళ స్థలాలు ఇచ్చినా అలాగే వాళ్ళకి ఏదైనా పొలాలు ఇచ్చినా కానీ వాళ్ళ సొంత ఊరు మరలా వాళ్ళకి రాదు కదా అని నాకు చాలా బాధ అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చుతూ అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.